మూడు రాజధానులు ప్రకటన చాలా మంచిదేనండి. ఎందుకంటే ఒక నేను ఒక విజయవాడ, ఒక కృష్ణా జిల్లా విజయవాడ వాసిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజధాని అనేది 13 జిల్లాలకు సంబంధించిన విషయం, ఏ ఒక్క గుంటూరు జిల్లానకో లేదా కృష్ణా జిల్లాకో ప్రకాశం జిల్లాకు సంబంధించింది కాదు. అన్ని జిల్లాలు అభివృద్ధి పొందాలి. ఇప్పుడు రాజధాని మూడు జిల్లాలు చాలా మంచి నిర్ణయం అది, జగన్ గారికి అందుకు మేము చాలా స్వాగతిస్తున్నాం. అమరావతి అనేది అమరావతిలో పెడతాం అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్ అది, పంటలు పండే సంవత్సరానికి 2-3 పంటలు పండే భూములు అవన్నీ. ఆ భూముల్ని పాడు చేసి నువ్వు అక్కడ ఫ్యాక్టరీలు కట్టేసి రాజధానికి ప్రకటి చేసుకొని దాన్ని చేయడం కూడా కరెక్ట్ కాదండి. రాను రాను ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ రంగం అంతా అభివృద్ధి పొందుతుంది. ప్రతి చోట పొలాలు తీసుకొని వాళ్ళు ఫ్లాట్లు వేసి కట్టేస్తున్నారు. భవిష్యత్ తరాలకి మరి పంట అనేది రాదు కదా, ఉండదు, అది కరెక్ట్ కాదు. మూడు రాజధానులు ఉండటం వల్ల ఏంటంటే మేలు ఏంటంటే ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క జిల్లా అభివృద్ధి పొంది ఈ స్టేట్ మొత్తం కూడా అభివృద్ధి పొందాలని కంపల్సరీ నేను కోరుకుంటున్నాను. అది చాలా మంచి నిర్ణయం. అంతకుముందు 23 జిల్లాలు ఉండే మన స్టేట్ని తెలంగాణ రంగంలో 10 జిల్లాలు వేడైపోయింది. హైదరాబాద్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారు 23 జిల్లాలు కలిపేసి హైదరాబాద్లో డెవలప్ చేశారు. డెవలప్ చేశారు లాస్ట్కి ఏమైంది, అక్కడ సపరేట్ తెలంగాణ వచ్చేసింది, విడిపోయాం ఇక్కడికి వచ్చాం. దానివల్ల ఉపయోగం ఉందా? పెట్టుబడి మొత్తం అక్కడే ఉంది, రెవెన్యూ మొత్తం అక్కడే ఉంది. ఇక్కడ లాస్ట్కి ఇక్కడ కట్టుకోవాలన్నా 100 కోట్లు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల మనకు నష్టమే కదా. ఇప్పుడు మూడు జిల్లాలు మూడు చోట్ల ఉండడం వల్ల ఏంటంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి ఉంది. ప్రతి ఒక్కరికి పిల్లలు కూడా అన్నీ ఇప్పుడు ఇటు తూర్పుగోదావరి, ఈ గోదావరి జిల్లాలు కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు కానీ మొత్తం అంతా అభివృద్ధి పొందేది కదా. అది మంచి నిర్ణయం కదా, ప్రజలకి చేకూరే, ప్రజలకు మంచి జరగాలి. ఇప్పుడు విద్య చదువుకున్న పిల్లలు ఉన్నారు కొంతమంది, చదువుకుని కూడా ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు అన్ని జిల్లాల నుంచి అందరూ కూడా ఇప్పుడు అటుపక్క అటు ఇటుపక్క ఇటు అన్ని జిల్లా అందరూ కూడా చాలా మంచి నిర్ణయం అండి. ఆయన చెప్తున్న ప్రతి ఒక్క పథకాన్ని చేస్తున్నాడు, ప్రతి ఒక్క దాన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళకి 10 సంవత్సరాలు మొన్నదాకా కౌలుకి ఇస్తాను చంద్రబాబు నాయుడు గారి కాలం. ఇప్పుడు ఆయన ఇంకా 5 సంవత్సరాలు పెంచాడు. ఇప్పుడు అవి పంట పండే పొలాలు కదా, కంపల్సరీ రైతులకు ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తాడండి. న్యాయం చేసే వ్యక్తే, ఎందుకంటే నేను వైఎస్ఆర్ అని కానీ చెప్పట్లేదు. ఏ నాయకుడైతే మంచి పరిపాలన అందిస్తాడు, ఏ నాయకుడైతే ప్రజలకి అన్నీ చేయగలుగుతాడు, చెప్పింది చేయగలిగేవాడు నాయకుడు. మరి సీఎం జగన్ గారు ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. దమ్మున నాయకుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ఏదో మాట చెప్పేసి తర్వాత ఇది అవ్వలేదు బడ్జెట్ లేదని చెప్పే వ్యక్తి కాదు. ఆయన చేస్తున్న ప్రతి ఒక్కటి ఆయన చేస్తున్నాడు, ఖచ్చితంగా చేసి తీరుతున్నాడు. ఏ ఒక పార్టీకో ఒక దీనికో చేయట్లేదని ప్రజల కోసం చేస్తున్నాడు, ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నాడు. మూడు ప్రాంతాల రాజధాని అనేది మంచి నిర్ణయమే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది, ఒక ప్రాంతానికి అయితే ఇప్పుడు హైదరాబాద్ని చూసాం, అది డెవలప్ అయింది వాళ్ళు దుబ్బేశారు. అదే మూడు ప్రాంతాలు అంతకుముందు విజయవాడ ఇలా తిరుపతి ఇలా డెవలప్ చేస్తే వాడు హైదరాబాద్ అడిగేవాడు కాదు, ఇప్పుడు అసలు వేరు పడేది కాదు. ఎప్పుడైతే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి అది డెవలప్ అయిందో ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి కూడా రాయలసీమ వాళ్ళు ఉంది, ఉత్తరాంధ్ర కూడా ఉద్యమం ఉంది, ఎప్పుడో నుంచి ఉంది. అయితే ఉధృతం అవలా, అయితే అంత ఉధృతం అవలా, అయితే ఉంది ప్రపోజలు. ఎప్పటికైనా రేపొద్దున తలకాయనొప్పి లేకుండా మనకి అభివృద్ధి చెందుంది కదా, మళ్ళీ ఇప్పుడు సపరేట్గా ఎందుకు అనేది వస్తుంది అనేది ఒక అభిప్రాయం. దానివల్ల వీళ్ళు కూడా ఆ నిర్ణయం తీసుకున్నారు. చేస్తుంటే వాళ్ళు హైదరాబాద్ అడిగి వాస్తవంగా ఆ 10 జిల్లాలకి హైదరాబాదే తలకాయండి. హైదరాబాద్ తీసేసి ఆ 10 జిల్లాల్లో హైదరాబాద్లో వచ్చే ఆదాయంలో పావలా కూడా రాదు మిగతా 9 జిల్లాలకి. ఆ ఒక్క హైదరాబాదే వాళ్ళకి అడ్డు. హైదరాబాద్లో కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళే మొత్తం ఉంది, ఇక్కడి నుంచి పొలాలు స్థలాలు అమ్ముకుని అక్కడ పెట్టారు. ఇప్పుడు మేము నాశనం అయిపోయామంటే ఇప్పుడు నీ ఊరిని వదిలేసుకుని ఎక్కడికో వెళ్ళావు, అది డెవలప్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు డెవలప్ అయింది వాళ్ళు దొబ్బేశారు. ఇది 2500 5000 వేస్తానంటున్నాడు కదండి, అది 5000 వేసాడా 3000 కాదు అసలు. అక్కడ మనకి రాజధానికి ఎంత స్థలం కావాలి, మిగతాది ఆ రైతులకి ఇచ్చేటివే సుఖం. వాళ్ళకి మళ్ళీ స్థలాలు ఇచ్చి దాన్ని డెవలప్మెంట్ ఇవన్నీ కన్నా మనకి రాజధానికి ఒక 1000 ఎకరాలు కావాలా లేకపోతే 500 ఎకరాలు కావాలా ఉంచేసుకుని మిగతాది మళ్ళీ రైతులకి ఎవడికి ఇచ్చేసి పండించుకోవటానికి అమ్మటానికి రైట్ లేదు అనేది ఒక రూల్ పెట్టి పండించుకుంటే మనకి ఇప్పుడు కూరగాయల ధరలు బాగా పెరిగినాయి, అవి రేపు కంట్రోల్లో ఉంటాయి. ఇంతకుముందు మనం కూరగాయలకి ఎప్పుడు ఇబ్బంది పడలేదండి, ఉల్లిపాయలు కానీ ఏవైనా ఒక 25-30 అయింది 100-150 రేంజ్లో ఎప్పుడు అవలా. ఇవాళ అయినాయి అంటే దగ్గర దగ్గర 33,000 ఎకరాలు ఇంకొక 10-15,000 ఎకరాలు చుట్టుపక్కల కొన్నాయి, కానీ ఒక 50,000 ఎకరాలు వ్యవసాయం సాగు అవుతూ 3 పంటలు పండే పొలాలు నాశనం అయిపోయినాయి.
దానివల్ల మనకి ఇబ్బంది గ్యారంటీగా ఇబ్బంది వచ్చింది వస్తుంది. రాజధాని అమరావతి ఏదైతే తాత్కాలికం అని చంద్రబాబు గారు చెప్పారో అది ఆయన తాత్కాలికం అని చెప్పడం వల్లే ఇది ఈరోజు అలా అక్కడ ఉన్న ప్రజలకి అలాంటి అవస్థతలు వచ్చినాయి. ఇప్పుడు కన్నబాబు గారు నిన్న చెప్పారు, కన్నబాబు గారు ఏమని చెప్పారు, సచివాలయం దగ్గర నుంచి మంగళగిరి వెళ్ళటానికి ఆటోలే లేవని చెప్పారు. అది వెనకబడిన గ్రామమే కదా, వెనకబడిన గ్రామం అది కూడా బాగు చేయటం అనేది 100% కరెక్టే. రాజధాని వల్ల మాకేదో ఒరుగుతుంది, మాకేదో కలుగుతుంది అని మాత్రం కాదు. కన్నబాబు గారు నిన్న ఏదైతే చెప్పారో సచివాలయం సెక్రటేరియట్ దగ్గర నుంచి మంగళగిరి వెళ్తాకి ఆటోలే లేవని చెప్పారు. ఆటోలే లేవంటే అది ఎంత వెనకబడిపోయిన గ్రామం ఆలోచించండి మీరు. ఆ సచివాలయం ఉన్న ఏరియానే మందరం ఏదైతే ఉందో, అయినవాళ్ళు ఏదైతే ఉందో, ఆ గ్రామాలన్నీ వెనకబడిన గ్రామాలే. అవి కూడా బాగు చేయటం అనేది కట్టే. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ప్రతి గ్రామం ప్రతి జిల్లా అభివృద్ధి చెందాలనేది మాత్రం 100% పక్క, 100% కరెక్ట్. ఎవరెవరో మీద ఉన్న కోపంతో ఏంటంటే అమరావతిని తీసుకెళ్ళిపోయి వేరే చోట పెడతాం అనేది అవన్నీ వేస్ట్ మాటలు. జగన్ గారు ఏదైతే చేస్తున్నారో మంచి పనే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వెనకబడిపోయింది, అది కూడా వెనకబడిపోయిన ప్రాంతమే పరిపూర్ణంగా. ఆటోలే వెళ్తాకి లేవని చెప్పి నన్ను కన్నబాబు గారే మీరు అసెంబ్లీలో ఎన్నో వినుంటారు నన్ను ఈ మాట కన్నబాబు గారు అన్నారు. డైరెక్ట్గా ఆయన పేరే చెప్తున్నాను కదా నేను, ఆయన అన్నట్టే ఇప్పుడు దాన్ని కూడా అభివృద్ధి చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.